హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు విన్నూషా స్వీట్ హోమ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ అండి, టేస్టీ రెసిపీ. పిల్లలు పెద్దలు ఎవరు వదిలిపెట్టకుండా తినేస్తారు. అండ్ దీనికోసం పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఏం లేదు. నేను పాన్ హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లో నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, ఇంకా లవంగం, ఇంకా అలాగే 2 యాలకులు, అలాగే స్టార్ యాంట్స్ ఉంటే అది వేసుకోండి. మనం హోల్ గరం మసాలా వేస్తాం కదా, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇంకా మిరియాలు. సో ఇలా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. మనం ఇలా హోల్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దాటి వాటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టే మనము ఫ్రై చేసుకున్నట్టయితే ఆనియన్స్ పైన మాడిపోయి లోపల ఇట్లా బాయిల్ అవ్వకుండా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే ఆనియన్స్ అనేది అండర్ కుక్ అవ్వకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది ఈజీగా. సో అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని అట్లా స్ప్రింకిల్ చేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ని. ఆనియన్స్ మంచి అరోమా వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు, అలా వస్తేనే ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అని అర్థము. సో ఇప్పుడు నేను ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ విధంగా కలుపుకుంటూ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వెదర్ చాలా కూల్గా ఉంది, ఎంత టైం అయినా కూడా అస్సలు సన్ అనేది కనిపించట్లేదు. సో ఇట్లా వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటివి కొన్ని రెసిపీస్ నాతో ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో నేను ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇట్లా ప్యూరీ లాగా చేసుకొని దాన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటో ప్యూరీని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే అది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అంటే నేను రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేస్తాను కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి 2 స్మాల్ సైజ్డ్ టమాటాస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను, వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా కారం పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు, అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను.
సో టమాటాస్ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాస్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా నేను ఇక్కడ చెప్పినట్టు ధనియా పౌడర్, ఇంకా కారం పొడి, ఇంకా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని మనము ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని ఉంటాం కదా రైస్, దాన్ని యాడ్ చేసుకోవటమే. మనము మిగిలిపోయిన రైస్ని పడేయాలా లేకపోతే అది ఎలా తినాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న యాడ్ ఆన్స్ వేసుకుంటే, లైక్ టమాటో రైస్ ఇట్లా ఏదైనా వేసుకుంటే మంచిగా తింటాం కదా. సో ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఆ టమాటా మిక్స్ అంతా దీనికి పట్టేలాగా మనం బాగా టాస్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి మనము. సో ఇంకా బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని చేసుకున్నాను. అంటే నేను మిక్సీ కూడా వేయలేదు, దాన్ని మోటాలో వేసి కచ్చ పచ్చగా అలా దంచేసుకొని వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుంది. సో ఈ విధంగా మనము కొత్తిమీరని అలా చల్లేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీరని అలా చల్లేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసేసుకోవటమే. సో చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా వేడివేడిగా తింటూ ఉంటే ఈ వెదర్లో చాలా బాగుంటుంది కదా. ఎందుకో 3 డేస్ నుండి వెదర్ అయితే చాలా డల్గా ఉందండి. చూడండి, ఎంత టైం అయినా కూడా అసలు ఇట్లా డల్గా ఉంది, సన్ కనిపించటమే లేదు. ఇట్లాంటి వెదర్లో ఇట్లా వేడివేడిగా మనం తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే అండ్ ఈజీ కూడా కదా ప్రిపేర్ చేసుకోవడం, షేర్ చేయండి. ఈ రెసిపీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.